సార్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మీరు ఇన్చార్జ్ అయ్యారు కదా సార్ అక్కడి నుంచి జనసేన గాజువాక్ నియోజకవర్గంలో ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ గాజువాక్ నియోజకవర్గం అంటేంటిది జనసేన పార్టీకి ఒక ఆస్తి లాంటిది ఆస్తి ఎందుకంటారంటే ఇక్కడ కార్మికులు మైగ్రెంట్స్ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి అండ్ రెక్కాడ తినగని డొక్కరండినటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు కనుక వాళ్ళు నిజాయితీని నీతిని ఆశిస్తారు ఎక్కువ అది కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందివగలుగుతారనేటువంటి ఆశాభావం వారికి ఎక్కువ అందుకని ఆయన పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అందుకు 2019 ఎన్నికల్లో కళ్యాణ్ గారు రెండు మండలాలు కూడా తిరగలేదు ఇక్కడ మూడు మండలాలు ఉంటే జస్ట్ ఒక పాతగాజు ఒక జంక్షన్ కు వచ్చి నించుంటే 58,000 ఓట్లు వైసీపీలుగా పోలేనే ఏమి ఇచ్చామోదల్లా మజ్జిగ ప్యాకెట్ మంచినీళ్ళ ప్యాకెట్ ఇవి తప్ప ఏమీ లేవు ఓటుకు 3,000 ఓటుకు 5,000 ఇస్తేనేగను ఓటు ఇయ్యరు అనేటువంటి సినారియో నడుస్తుంటే వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం డబ్బు అనేటువంటి దానితోనే గెలిచింది కాబట్టి దాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అసెంబ్లీలోనేటువంటి నమ్మకంతో ఓట్ చేశారు తర్వాత కూడా ఎప్పటికీ అది చెరగని ముద్రలాగా చెరగని ఆస్తిలాగా కంటిన్యూషన్లో ఉంది గాజువాక్ నియోజకవర్గం అధ్యక్షుల వారు ఇక్కడ పోటీ చేశారు సాక్షాత్తు నేను దాదాపు 3.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో ఉన్నాను వివిధ అజిటేషన్స్ కానీ అంటే ప్రజల తాలూకు పలసు తెలుసు నాయకుడిగా నాకు దాదాపుగా గాజువాక్ నియోజకవర్గంలో 128,000 ఇళ్లలో అంటే కుటుంబాల్లో ఏ ఇంట్లో ఎవరు ఉన్నారో నాకు తెలుసు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళో తెలుసు వాళ్ళు ఎవరిని అభిమానిస్తారో తెలుసు వాళ్ళ సమస్య ఏంటో తెలుసు అందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆస్తిని అంటే పార్టీ ఆస్తిని పార్టీ అభిమానుల్ని దాన్ని ఎప్పటికీ దాన్ని పెంచాలే తప్ప దాన్ని తగ్గించే పరిస్థితి రాకూడదు అనేటువంటి ఆలోచనతో నన్ను ఇన్ఛార్జ్గా మళ్ళీ ఇక్కడికి పంపించారు దాంతోపాటు నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ను కూడా సో నా అనుభవాన్ని దీనికి పార్టీకి ఉపయోగించినట్టు పార్టీలో ఉన్నటువంటి యువరక్తం వారికి ఎప్పుడూ ఆవేశంతో పాటు ఆవేదన కూడా ఇమీడియట్గా వస్తుంది ఈ రెండింటితో కలిపి నాయకుడు మా నాయకుడు కంటే మాకు దైవం కంటే మా నాయకుడే గొప్ప అనేటువంటి భావం ఎక్కువ ఉన్నటువంటిది మా జనసైనికులు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది కాలక్రమేణా 2019 నుంచి ఇప్పటి వరకు అతని పైన గెలిచినటువంటి ఒక మామలు అంటే లోకల్ హీరో అని అంటారు అతను అనిపించుకున్నాడు ఎందుకంటే రియల్ హీరో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ అనేటువంటిది పక్కన పెడదాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన సినిమా యాక్టర్గా చూడలేదు పవర్ స్టార్గా చూడరు అభిమానులు మట్టి పవర్ స్టార్ అంటారు కాబట్టి ప్రజల మట్టికి గాజువాక్లో ఆయన్ని రియల్ హీరో అంటారు అంటే మానవతావాది అనేటువంటి కోణంలో చూస్తున్నారు జనం అతను ఓడించబడ్డాం ఎందుకు తప్పు చేశాం మంచి మనిషిని వదిలేసుకున్నాం మానవత్వం పంచగలిగే మానవత్వం పరిమళించే మంచి మనిషిని వదులుకున్నాము అనేటువంటి ఆవేదనతో కంటిన్యూ అవుతుంది 22 నెలలు కాలం అయిపోయింది ఆయన పైన గెలిచినటువంటి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి రియల్ హీరోని నన్ను గొప్ప చెప్పుకున్నాడు ఆ రోజు డబ్బిచ్చి గెలిచి లేదు అధికారం లేదా పోలీస్ అండ్ అండబలం అంగబలం అన్నీ ఉపయోగించి ప్రత్యేకంగా నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు మీకు కనపడరు నేనైతే ఇక్కడే ఉంటాను రూస్కే చెప్పి గెలిచినటువంటి పెద్ద మనిషి 22 నెలల్లో అడ్రస్ కనపడకుండా ఉంది అడ్రస్ కనపడదంటే ఎందుకంటారంటే ముందు ఇల్లు అయితే ఉంది మనిషి అడ్రస్ కనపట్టలేదు ప్రజల్లో మనిషి అడ్రస్ ప్రజల్లో ఎందుకు కనపట్టలేదు అంటే అనేకమైన సమస్యలు ఎప్పటికప్పుడు వచ్చే రోజు డే టు డే ఇష్యూస్ ఎక్కువ ఇక్కడ అందరూ కార్మికులే అందరూ కార్మికులే కాబట్టి 3,72,000 మంది ఓటర్లలో కార్మికులు దాదాపు 92% 92% జనాభా ఉన్నప్పుడు సమస్యలు కూడా అంతే ఉంటాయి
ఆ సమస్యలు దేని మీద ఆధారపడతాయి? వేతనం మీద, జీవనం మీద. ఈ రెండింటికి వచ్చినటువంటి సమస్యలు తీరుస్తున్నటువంటి వచ్చిన పెద్ద మనిషి తిప్పల నాగిరెడ్డి గారు ఆ సమస్యలను గాలికి వదిలేసి నిరుద్యోగ యువతని పెంచి పోషించాడు. నిరుద్యోగ యువత ఒకరోజుకి ఒకరోజు పెరిగింది. పెరిగినటువంటి కాలక్రమంలో 2 సంవత్సరాల్లో అంటే 22 ఏళ్ళు దాదాపుగా దాన్ని అసంతృప్తి పెరిగింది జనంలో. ఆ అసంతృప్తి పెరగటం, దానికి తగ్గట్టు ఆయన పని చేయలేకపోవటం, దాంతోపాటు ఆయన కొడుకులు సహజంగా ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఒకే ఎమ్మెల్యే ఉంటారు. గాజువాకు వచ్చేసరికి 3 ఎమ్మెల్యేలు. తండ్రి ఎమ్మెల్యేని ప్రజలు గెలిపిస్తే అతనేం చెప్పాడు, నేను కాదు ఎమ్మెల్యేని, మీకు మా అబ్బాయిలు ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసుకోండి జాగ్రత్తగా అంటాడు. మా అబ్బాయిలు కష్టం ఉందో బాబు అని చెప్పి ఒక సామాన్యుడు వెళ్తే, నేను కాదమ్మా ఎమ్మెల్యే అన్నట్లు మా అబ్బాయిలు ఉన్నారు, పెద్దోడనో చిన్నోడనో కలవండి అంటారు. పెద్దోడో చిన్నోడనో కలవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడానికి 48 గంటలు పడుతుంది. 48 గంటలు బట్టి లోపు ఈ హాస్పిటల్ కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో సమస్య వచ్చి ప్రభుత్వ వైద్యం కావాలని వెళ్ళిన వ్యక్తి 48 గంటలు ఉండగలడా? మాది గాల్లో పోతుంది అటు ప్రాణం కలిసే లోపే. అంటే అది ఒక ఎగ్జాంపుల్. జీవనం వస్తుందని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారాల్లో గెలిస్తే వస్తుందంటే గెలిచి 22 ఏళ్ళైనా 22 మందికి కూడా ఉపాధి లేకుండా పోయింది. ఉపాధి కల్పించడం వైఫల్యం చెందింది. ఈ ప్రాంతం అంతా స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడింది. స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడినటువంటి ఒక పద్ధతి అయితే ఇంకో పక్క గంగవరం పోర్ట్ ఉంది, మరొక పక్క ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆటో నగర్స్, అనేక పరిశ్రమల మధ్యలో ధూళి దుబ్బుతో బతుకుతున్నటువంటి జనం ఎక్కువ ఉంటే, మరొక పక్క ఇంజనీరింగ్ చదివి